మాజీ మంత్రి మాదాల జానకిరామ్ విగ్రహ ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో ఉదయగిరి శాసనసభ్యులు బొల్లినేని రామారావు మీడియాతో మాట్లాడారు. ఉదయగిరిలో మాజీ మంత్రి దివంగత నేత మాదాల జానకిరామ్ విగ్రహ ఏర్పాటుని అడ్డుకుంటున్నారంటూ నాపై వస్తున్న అసత్య ప్రచారాలు అసత్యమని ఖండించారు. ఆయన విగ్రహం ఏర్పాటుకు నావంతు సహాయం చేస్తానని అన్నారు. అనంతరం నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని లక్ష్యాన్ని మించి నమోదు చేసి జిల్లాలో మొదటి స్థానం నిలిచేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుర్మార్గమైన ఆలోచన చేశారు, చాలా తప్పది. మాదాల జానకి రామ్ గారికి నాకు ఎంతో గౌరవం ఉంది. 2004లో ఆయన కావలికి పోటీ చేసినప్పుడు నేను ఆయన కలిసి ఆయన నామినేషన్ రోజు కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలకి ఏర్పాటు చేసి ఉంటే 2 కోట్ల రూపాయల వరకు దాన్ని కంప్లీట్ చేసి కలెక్టర్ గారు చేసిందైతేనే నేను చేసిందైతేనే అన్నాను. తర్వాత 2009 తర్వాత నాకు కావాల ఇల్లు కూడా కొనిచ్చాడు ఆయన. చెప్పలేదు సార్. తర్వాత నేను ప్రపోజల్ కలెక్టర్ పంపిస్తాను. నేను పూర్తిగా సహకరిస్తాను. అది కంప్లీట్ అయ్యేలా కూడా నా సహకారం అందిస్తాను. దయచేసి ఈ తప్పుడు ప్రచారాలకు తప్పుడు రాకని ఎవరు నమ్మద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. అన్ని కలిపి కనబడే పనులు కనబడకుండా పనులు తెలియజేస్తున్న పనులు ఎక్కడ ఒక మంచి ఆయన రాజకీయాలకి రావడానికి ఒక రకంగా నన్ను ప్రోత్సహించింది అతనే. తర్వాత నేను 2009 అప్పుడు సపరేట్ అయింది కావల నుంచి మా మండలం నుంచి ఇక్కడికి ఉదయగిరికి వచ్చింది. అయితే ఆయన చెప్పను చెప్పగా సరే అనుకోండి తీసుకున్నారంటే ప్రపోజల్ పెట్టాం కలెక్టర్ గారికి, కానీ నా విషయం తెలియదు. తర్వాత అనుకోకుండా తర్వాత 2009 తర్వాత నాకు కావాల ఇల్లు కూడా ఉంటే 2 కోట్ల రూపాయల వరకు దాన్ని కంప్లీట్ చేసి కలెక్టర్ గారు చేసిందైతేనే నేను చేసిందైతేనే ప్రకారాలు పెట్టుకున్న పెట్టేదానికోసం దుర్మార్గమైన ఆలోచన చేశారు, చాలా తప్పది. మాదాల జానకి రామ్ గారికి నాకు ఎంతో గౌరవం ఉంది. 2004లో ఆయన కావలికి పోటీ చేసినప్పుడు నేను ఆయన కలిసి ఆయన నామినేషన్ రోజు కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలకి ఏర్పాటు చేసి ఇలాంటి తప్పుడు కార్యక్రమం మనోజంగా లేకుని గొడవలు పెట్టి మా మధ్య చిచ్చు పెట్టుకున్నది కరెక్ట్ కాదు. అయినా ఎవరైనా సార్ ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా మేము చాలా దగ్గర పెట్టాలనుకుంటున్నాం, కానీ పరిమిషన్గా నాగిపోయాం.